హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎంకే ఫుడ్ కోర్ట్ నేను మీ సింధు ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ ఊదలతో ఊతపం ఇది డైట్ చేసే వాళ్ళకి ఒక రకంగా చిన్న పిల్లలకి ఒక రకంగా టూ వేరియంట్స్ చూపిస్తున్నాను మీకు ఏది కావాలంటే అది వేసుకోండి రెండు చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ వైజ్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇది ఎలా చేయాలో చూసేద్దామా మరి చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ మనం ఇదేం చేయాలంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి మినిమం సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు ఊదలు నానాలి మనం మినపప్పు మా నానాలన్నమాట ఇక్కడ నేను ఎలా ఎలా కొలత తీసుకుంటానంటే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ ఒక మనిషికి సరిపోతాయి అనమాట ఊదలు అట్లా నేను ఫోర్ వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ ఊదలు నాలుగు గ్లాసుల ఊదలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం మినపప్పు దీనికి సగం అంటే టూ గ్లాసెస్ ఊదలు తీసుకుంటే వన్ గ్లాసు మినపప్పు తీసుకోవాలి ఆ కొలత ప్రకారం మనం ఊదలు మినపప్పు నైట్ నానబెట్టుకోవాలి మనం ఇప్పుడు ఓవర్ నైట్ నానిన ఊదల్ని మినపప్పుని నీట్గా క్లీన్ చేసేసుకుందామండి మీకు కావాలంటే మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను ఇది మిక్సీ వేసేటప్పుడు ఏం చేయాలంటే సపరేట్ సపరేట్ వేసుకోవాలి మనం ఊదలు వచ్చేసి బర్క బర్కగా పట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇది ఊతప్పంలో కొంచెం క్రిస్పీనెస్ ఇస్తుంది మినపప్పు మటుకు చాలా మెత్తగా పట్టుకోవాలి అలా పట్టుకుని ఇలా పిండిలాగా చేసుకోవాలన్నమాట ఈ పిండి మనకి ఎలా ఉంటుందంటే రవ ఉత్తపం వేసుకుంటాం కదా అలా కొంచెం బర్క బర్కగా ఉంటే మనకి ఉత్తపం చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో మిగతా మిక్చర్ అంతా యాడ్ చేసుకుందాం ఏమేమి వేసుకుంటామంటే నేను దీనికి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు కలిపి మిక్సీ పెట్టానండి అది యాడ్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి నేను ఇక్కడ ఒక ట్వంటీ దాకా తీసుకున్నానండి మీకు కారం అనుగుణంగా మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ ఊదలకి కొంచెం ఎక్కువే పచ్చిమిర్చి పడుతుంది మీరు అది గమనించుకొని వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే కలర్ బాగా వస్తుంది సో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ మనం దీంట్లో వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ కూడా మనకు కారం తగినట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసేసుకుని ఇది మొత్తం కలిపేసుకుందాం ఇది గరిటతో చక్కగా కలవదండి ఎప్పుడైనా చూడండి చేత్తో చక్కగా కలిపేసుకుందాము గరిటతో ఎంత కలిపినా కూడా ఉప్పు మొత్తం అడ్జస్ట్ అవ్వదు సో చేత్తో ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా సపరేట్ సపరేట్ అయ్యేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీ తగినట్టు వాటర్ కూడా పోసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇదిలా కలిపితే నీట్గా అన్ని ఈక్వల్గా మనకి మిక్స్ అవుతుంది అనమాట ఇక్కడ ఒకసారి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ నెక్స్ట్ మనం దీంట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన శనగపప్పు వేస్తున్నానండి నేను ఇక్కడ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇది కరకర అంటుంటే ఊతప్పంలో చాలా బాగుంటుంది సో నేను ఇది కంపల్సరీ యాడ్ చేస్తాను మీకు ఇష్టమైతే యాడ్ చేసేసుకోండి ఫస్ట్ మనం ఒక క్రిస్పీ వర్షన్ అంటే ఇది చిన్నపిల్లలకి కరకర అని తినే వాళ్ళకి చాలా బాగుంటుంది డైట్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది కరకర అని వస్తుంది ఏం చేశానంటే నేను కొంచెం గుంత పెన్నం ఉంటుంది కదా ఆ పెన్నంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసేసుకుందాము నెక్స్ట్ మనం దీంట్లో ఒక గరిట పిండి వేసి అది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడే ఆయిల్లో మన ఊతపం చక్కగా కుక్ అయిపోతుంది బాగా ఎర్రగా కావాలి కుక్ అవ్వడం అంటే లైట్ కలర్ కాదు మంచి ఎర్ర కలర్ వస్తే అప్పుడు చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట మనకిది ఇలా వన్ సైడ్ బాగా ఎర్రగా వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసేసుకోవాలి టర్న్ చేసేసుకుని ఇటు సైడ్ కూడా బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట ఇలా ఎర్రగా వస్తుంది కాబట్టి మనం ఇంత ఆయిల్ వేసి ఫ్రై చేస్తాము ఇప్పుడు ఆ ఆయిల్ కనపడుతుంది కదా ఈ ఎక్సెస్ ఆయిల్ని మనం కావాలంటే టిష్యూలో వేసేసుకుని తీసేసుకోవచ్చు మనం అలా మన ఊతప్పం రెడీ అయిపోయింది ఇది క్రిస్పీ అండి ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలా వేస్తే ఇప్పుడు మన డైట్ వర్షన్ ఇప్పుడు మనం అంత ఆయిల్లో తినలేం కదా చూసి చూసి కానీ మనకు కూడా ఊతప్పం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో మన కోసం ఏం చేస్తామంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకునేసి దాన్ని బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక గరిట పిండి వేసి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక్క ఊరికే ఒక టూ డ్రాప్స్ ఆయిల్ చుట్టూ అంటేలాగా వేసుకుందాం ఇలా వేసేసుకొని దీనిపైన మనం మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనం ఊతపం చక్కగా కుక్ అయిపోవాలి లోపలంతా ఉడికిపోవాలన్నమాట సో దానికోసం దాదాపు ఫోర్ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతసేపు మనం వెయిట్ చేద్దాం ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మనం ఇలా మూత తీసేసుకుంటే ఒక సైడ్ కింద సైడ్ అంతా కాలి ఉంటుంది పైన కూడా మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది దాన్ని జస్ట్ ఫ్లిప్ చేసేసుకొని ఈ పైన కూడా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ మినిట్ తర్వాత ఇలా తిప్పి చూసుకుంటే చూసారా ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ కాలిపోయాను కదా బాగా ఎర్రగా అయింది కదా సో ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం ఇది వచ్చేసి డైట్ వర్షన్ ఇది చాలా తక్కువ ఆయిల్తో ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది కానీ దాని క్రిస్పీగా రాదు ఇది కూడా టేస్ట్ ఏమో సేమ్ రెండు ఈక్వలే బట్ ఇది వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసింది ఇది డైట్ వర్షన్ ఇది కూడా టేస్ట్లో ఏమాత్రం తీసిపోదు ఇది కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వాళ్ళందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి